లైఫ్లైన్ నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు కర్నూలు నుండి భాష గారు. హలో, నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. మేడం, మీరు టూత్ వైట్నింగ్ అని చెప్పారు కదా? ఏంటి సార్? టూత్ వైట్నింగ్ చేపించుకోవచ్చు అని చెప్పారు కదా? ఎస్ ఎస్ చెప్పండి. టూత్ వైట్నింగ్ చేపించుకోవడం ద్వారా ఏమైనా పళ్ళు అరిగిపోతాయా? అరగడం అంటూ ఉంటుంది. మంచి ప్రశ్న అడిగారు సార్. టూత్ వైట్నింగ్ చేయించుకోవడం వల్ల పళ్ళు అరిగిపోతాయా? చాలా మంది టూత్ వైట్నింగ్ అనేది పళ్ళు రాకడం కానీ పళ్ళు గీకడం కానీ లాంటివి చేసేది కాదు సార్. కేవలం మన పళ్ళు ఎందుకు రంగు మారిపోతాయి, మన పంటి పై పొరల్లో మనం తీసుకునే కలరింగ్ ఏజెంట్స్ అంటే కూల్ డ్రింకులు కానీ టీలు కానీ ఏమైనా కలరింగ్ ఏజెంట్స్ ఆ పొరలు పట్టుకుంటే ఆ కలర్ని మన పళ్ళ నుంచి వేరు చేయాలి. కానీ ఎలా వేరు చేస్తాం? పైన గీకేస్తే మీరు అన్నట్టు పళ్ళు అరిగిపోతాయి కదా. అందుకే టూత్ వైట్నింగ్ అనే ఒక ప్రాసెస్ ద్వారా పళ్ళని ఆక్సిజనేట్ చేస్తాం. పైన ఒక లేయర్స్ లాగా కొంచెం మెటీరియల్ లాంటిది పెట్టి ఒక లైట్ దాని మీద వేసి ఒక రియాక్షన్ కెమికల్ రియాక్షన్ లాంటిది చేస్తాం. అలా చేయడం వల్ల పళ్ళు పట్టుకున్న ఎక్స్టర్నల్ కలర్ అంటే బయట నుంచి ఏర్పడిన రంగుని అది వేరు చేసి మన పాత రంగు అందంగా తెల్లగా బయటకు వస్తుంది. అదే టూత్ వైట్నింగ్ అంటే. సింపుల్ గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. సో ఏం భయపడకండి, పళ్ళు తెల్లగా ఉండాలి అనే కోరిక చాలా మందికి ఉంటుంది. కాకపోతే రకరకాల భయాలు ఉంటాయి, మనకి హ్యాబిట్స్ ఉంటాయి. సిగరెట్లు కాలుస్తాం, పాన్ తింటాం, గుట్కాలు తింటాం, వక్కపొడి తింటాం, ఇన్ని తిన్నా కూడా మన పళ్ళు తెల్లగా మెరవాలి అని ఉంటుంది. టూత్ వైట్నింగ్ చేయించుకుని పళ్ళు ఎప్పటిలాగే తెల్లగా మెరిపించుకోండి, ఇబ్బంది లేదు. జీవితకాలం ఉంటుందా అంటే డెఫినెట్గా ఉండదు, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటుంది. అలా మళ్ళీ చేయించుకోవచ్చు. ఒకసారి చేయించుకోవడం వల్ల ఇబ్బంది, మళ్ళీ జీవితంలో ఒకసారి చేయించుకోవాలని లిమిట్స్ ఏం లేదు. మీరు అలా ఎప్పటికప్పుడు చేయించుకుంటూ ఉంటే ఎప్పుడూ తెల్లగా మెరుస్తాయి, మీకు ఎలాంటి హ్యాబిట్స్ ఉన్నా. కానీ యాజ్ ఎ డాక్టర్గా చెప్తున్నాను, ఎలాంటి హ్యాబిట్స్ ఉండకూడదు, ఉంటే కనుక డెఫినెట్గా ప్రాణాంతకమే. నెక్స్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు నల్గొండ నుండి కిరణ్ గారు. చెప్పండి కిరణ్ గారు. హలో. హలో మేడం. మేడం చెప్పండి. కిరణ్ మేడం. హలో. హలో చెప్పండి, మీ సమస్య ఏంటి? మేడం, ఇప్పుడు ఎట్టు పళ్ళు వంకర పళ్ళు ఉంటాయి, వాటికి ట్రిపుల్ లేకుండా సెట్ చేయగలరా మేడం? ఎస్ సార్, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు. ఒక ఆప్షన్ క్లిప్పుల చికిత్స అయితే రెండో ఆప్షన్ స్మైల్ డిజైనింగ్. స్మైల్ డిజైనింగ్ చేసుకోవడం ద్వారా తక్కువ టైంలో చాలా మందికి ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు దాటి ఉంటారు, అదే టైం చాలా తక్కువగా ఉంటుంది, ఇతర దేశాలకు వెళ్ళిపోతుంటారు, పెళ్లి కుదురుంటుంది, వీళ్ళందరూ కూడా క్లిప్పుల చికిత్సలు సరి చేసుకోలేరు. దానికి ప్రత్యామ్నాయమే ఈ స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్. మీ పళ్ళల్లో ఉండే లోపాలు స్మైల్ డిజైనింగ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను, ఎత్తుపళ్ళున్నా, వంకర పళ్ళున్నా, పళ్ళ మధ్యన సందులున్నా కూడా వాటిని సరిచేసి మీరు ఎలా కోరితే అలా మీ పలు వరుసని మార్చచ్చు. మీరు పాత ఫోటోలు తెచ్చుకోవచ్చు, లేదా చిన్నప్పుడు మీ స్మైల్ ఎలా ఉంటే అలా తెచ్చుకోవచ్చు. దాని ప్రకారం మార్చుకుని మీరు చక్కగా మీ లోపాన్ని సరి చేసుకుంటే బై డిఫాల్ట్ అందంగానే కనపడతారు. కొంతమందికి ఏంటంటే పళ్ళు మాత్రమే ఎత్తుండవు, దవడ ఎముకలు కూడా ఎత్తుంటాయి, అవి బాగా ఇలా ముందుకు పెరిగిపోయి ఉంటాయి. నవ్వితే పెదవులు రెండు దగ్గరికి రావు, చిగుళ్ళు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాయి. వాటిని కూడా సరిచేయచ్చు, పళ్ళు మాత్రమే కాదు, ఈ దవడ ఎముకలను కూడా ముందుకి వెనక్కి జరిపి, కింది దవడ కూడా బాగా ముందుకు వచ్చేస్తే వెనక్కి జరిపి, వెనక్కి వెళ్ళిపోతే ముందుకు జరిపి, చక్కగా మీ ఫేస్ సైజ్కి షేప్కి తగినట్టు పై దవడ ఎముకని కింది దవడ ఎముకని మనం కరెక్ట్గా పెట్టగలిగితే బై డిఫాల్ట్ ఎవరైనా అందంగానే కనపడతారు. అలా చేసుకుని మనం అందంగా కనిపించే మార్పులు చేసుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అయితే అట్లీస్ట్ మీకు తెలుస్తుంది మీ లోపాలకి ట్రీట్మెంట్ ఉంది, మీరు నార్మల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని. సార్, మెహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు కదా, మీకు ఇక్కడ హైదరాబాద్ దగ్గర, మీరు వీలు చేసుకుని ఒకసారి రండి. శ్రమ అనుకోకుండా 22 బ్రాంచ్లు ఉన్నాయి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చక్కగా చెప్తాము, రకరకాల ఆప్షన్స్ ఇస్తాము, మీకు నచ్చితే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. డాక్టర్, అలాగే క్యావిటీస్ అని మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా, ముఖ్యంగా పిల్లల్లో, అండ్ ఈ మధ్య యాడ్స్లో కూడా ముఖ్యంగా వీటి మీదే ఫోకస్ చేస్తున్నారు. అసలు ఆ ప్రాబ్లం ఏంటంటే ఎందువల్ల వస్తుంది? ఫుడ్ హ్యాబిట్స్ అమ్మ, మనం కరెక్ట్గా ఫుడ్ తీసుకోకపోవడం, కరెక్ట్గా పళ్ళు తోముకోకపోవడం, ఈ రెండు ఫుడ్ హ్యాబిట్స్ వల్లే క్యావిటీస్ వస్తాయి. క్యావిటీస్ అంటే ఏంటి? పుచ్చిపళ్ళు. చాలా మందికి ఈరోజు ఇప్పుడు కూడా నేను చెకప్ చేసే చాలా కేసుల్లోని పళ్ళు పీకించుకోవడానికి వచ్చే కేసులు ఎక్కువగా క్యావిటీస్. పిప్పి పళ్ళు సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోక పళ్ళల్లో పెద్ద పెద్ద రంధ్రాలు అయిపోయి అవి అక్కడంతా ఆహారం విరిగి వాచిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి చీమ్ పట్టి నోటి దుర్వాసన వచ్చి పళ్ళు పీకించుకుంటున్నారు. ప్యాథెటిక్ ఏంటంటే చిన్న బిడ్డలు వస్తున్నారు, అంటే 15-16 టీనేజ్ పిల్లలు ఎక్కువగా. టీనేజ్ అనగానే మన శాశ్వత దంతాలు వచ్చేసి ఉంటాయి, శాశ్వత దంతాలు చిన్న వయసులో పీకించుకుని ఆ వయసు నుంచి కృత్రిమ దంతాల మీద ఆధారపడుతున్నారు. కానీ పిప్పి పళ్ళు రాకుండా మనం పూర్తిగా ఆపవచ్చు. ఒకే సింపుల్ టెక్నిక్ చెప్తాను, మనం ఏం ఆహారం మీరు తిన్నా అది పళ్ళపైన అతుక్కోకుండా మిగిలిపోకుండా ఎప్పటికప్పుడు తీసేయండి, క్యావిటీస్ మనం చాలా వరకు మినిమైజ్ చేయొచ్చు. రాత్రిపూట పళ్ళు తోముకోండి, ఈ పిప్పి పళ్ళు
ఎత్తుపళ్ళు రాకుండా చాలా వరకు ఆపచ్చు. ఒకవేళ చిన్న రంధ్రం ఏర్పడినప్పుడే మీకు ఆహారం ఇరుకుతుంది అని మీరు రియలైజ్ అయిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేయించుకోండి. ఆ ఒక్క పన్నుతో ఆ ఒక చిన్న రంధ్రంతోనే మీ ఇన్ఫెక్షన్ ఆపచ్చు. కానీ చాలా వరకు పేషెంట్లు అలా చేయట్లేదు, ఆ రంధ్రాన్ని వదిలేస్తున్నారు, అది పెద్దదైపోతుంది. పక్కన 4-5 పళ్ళు పాడైపోతున్నాయి, మొత్తం దంతాలు, ఇటుపక్క దంతాలు కూడా రంధ్రాలు పడిపోయి మీరు నమిలి తినడానికి అసలు ఏ అవకాశం లేనప్పుడు వచ్చి మొత్తం పళ్ళన్నీ కట్టించుకుంటున్నారు, అది డెఫినెట్గా రాంగే. రెండోదేంటి, అన్ని పళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవడం అంటే బై డిఫాల్ట్ మీకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. నాలుగేంటి, భయంకరమైన పెయిన్, పెయిన్ భరించి రాత్రి నిద్రపోకుండా ఇంత శ్రమ పడి వచ్చే కన్నా ఒక రంధ్రం పడినప్పుడే వస్తే మీ సమస్య ఆరంభ దశల్లోనే ఆపేయవచ్చు. ఇన్ఫెక్షన్ అనేది నోట్లో ఎప్పుడు ఉండకూడదు. నేను ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్లో ఇదే చెప్పడానికి ప్రయత్నిస్తాను. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉండకూడదు, చిగుళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఉండకూడదు, చిగుళ్ళకి చీమ్ పట్టకూడదు, చిగుళ్ళ నుంచి నెత్తురు కారకూడదు. ఇలా ఎలాంటి ఇన్ఫెక్షన్ నోట్లో ఉన్నా కూడా అది శరీరం అంతా పాకే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మన రక్తనాళాలు గుండా, మన రక్తం గుండా ఆ ఇన్ఫెక్షన్ మన గుండెల్లోకి, మన లంగ్స్ దగ్గరికి, కిడ్నీస్ దగ్గరికి, బ్రెయిన్ దగ్గరికి పాకి కొత్త ఇన్ఫెక్షన్స్కి మనమే దారి చూపిస్తుంటాం. సో క్లీన్గా ఉండండి. మీరు ఎప్పుడైతే ఆరంభ దశలో వస్తారో మీకు చాలా మంచి జరుగుతుంది. ఒకటి, శుభ్రంగా ఉంటుంది, నోరు దుర్వాసన రాదు, మీ శాశ్వత దంతాలు మీకు మిగులుతాయి, చాలా తక్కువ ఖర్చుతోనే మీ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది, ఒకే సిట్టింగ్లో మీ ట్రీట్మెంట్ పూర్తయిపోతుంది. అండ్ అలాగే జ్ఞానదంతాలు వచ్చేటప్పుడు చాలా విపరీతమైన పెయిన్ ఉంటుంది, ఎందుకని అంటారు? అలాగే బ్రష్ చేసుకోవాల్సిన టైమింగ్ ఏంటంటారు? యా, జ్ఞానదంతాలు అంటే ఏంటి, మనకి 17 సంవత్సరాల తర్వాత మొలిచే పళ్ళని జ్ఞానదంతాలు అంటాం. అందుకే 17 సంవత్సరాల తర్వాత మొలిస్తే మనకు బాగా జ్ఞానం వచ్చేసి ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది కూడా. ఈ పైన ఆఖరి రెండు పళ్ళు, కిందిన ఆఖరి రెండు పళ్ళు ఈ జ్ఞానదంతాలు అనేవి, అవి మొలిచినప్పుడు పేషెంట్ డెఫినెట్గా బాగా పెయిన్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకే అది ఎందుకు పెయిన్ వస్తుంది, పూర్తిగా బయటికి రావడానికి దానికి జాగా ఉండదు, మొత్తం ముందర పళ్ళన్నీ ఆక్యుపై చేస్తుంటాయి కాబట్టి అది ఇరక కాబట్టి అక్కడ ఆహారం పాచి ఇరుకుపోద్ది, సగం బయటకు మొలిచి సగం బయటికి రాకుండా ఉంటుంది, చిగురు దాని మీద సగం కప్పబడిపోయి ఉంటుంది. సో అదంతా ఇన్ఫెక్షన్ అయిపోయి పాచి పట్టిపోయి ఉంటుంది. మీరు ఎంత తోముకొని రాదు, ఎంత పెయిన్ వస్తున్నా కూడా పేషెంట్ చేసే పని ఏంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పెయిన్ కిల్లర్ తెచ్చి వేసుకుంటూ ఉంటారు. అలా చేయకూడదు. జ్ఞానదంతాల వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, మీరు వాటితో నమిలి తినలేరు, అలాగే మీకు చుట్టానికి కూడా పనికిరావు. అలా పెయిన్ ఏమైనా వస్తుంటే డాక్టర్ గారి దగ్గర తీయించేసుకోండి. చాలా సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు కూడా సొల్యూషన్ చాలా చిన్నది ఉంటుంది. మీరు కేవలం డాక్టర్ దగ్గరికి రాకపోవడం వల్ల, డాక్టర్ సజెషన్ తీసుకోకపోవడం వల్లే చాలా పెద్ద సమస్యలుగా మారిపోయి మీరు 2-3 సార్లు డాక్టర్ దగ్గరికి రావాల్సిన పని ఉంటుంది. అందుకే నేను మరొకసారి చెప్తున్నాను, పార్ద్రెంటల్ 57 బ్రాంచ్ల్లో కూడా ఫ్రీగా చూస్తున్నారు, ఫ్రీగా ఎక్స్రే తీస్తారు, ఫ్రీగా మీకు సజెషన్ చెప్తారు, ఫ్రీగా చెకప్ చేస్తారు. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మీ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 4142000, మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకుని ఏ బ్రాంచ్ కన్నా ఎప్పుడైనా ఎంతమంది అయినా వెళ్ళి ఫ్రీగా డాక్టర్ గారితో చూపెట్టుకోవచ్చు. రైట్, డెఫినెట్గా చిన్న చిన్న సమస్యలు నెగ్లెక్ట్ చేస్తే ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయో స్వయంగా డాక్టర్ చెప్పారు. సో కేర్లెస్గా ఉండకండి, దయచేసి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉన్నాడు ఈ టీవీ 9.